కరోనా కష్టకాలంలో కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు అమిత్ శంకుస్థాపనలు చేశారు. కరోనా కష్టకాలంలో కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి నార్లాపూర్ సర్పంచ్ అమర్సీనారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కల్వకుంట్ల ఖమ్మం నుంచి నార్లాపూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక జీప్ లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. నార్లాపూర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 400,000 రూపాయల వ్యయంతో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, 100 కిలోమీటర్ల నుంచి కాళేశ్వర నీళ్లు తీసుకువచ్చి తెలంగాణ భూములను సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. నార్లాపూర్ గ్రామ ప్రజల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తారని తెలిపారు. కాళేశ్వరం కాల్వ కోసం భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి ఇల్లు మంజూరు చేసేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు, నార్లాపూర్ సర్పంచ్ అమర్సీనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నందిహల బాలరెడ్డి, రామంపేట పీఎస్సీఎస్ చైర్మన్ బాదే చందం, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బిజ్జ సంపత్, తహసీల్దార్ జయరాములు, కల్వకుంట్ల పీఎస్సీఎస్ చైర్మన్ కొండలరెడ్డి, నిజాంపేట పీఎస్సీఎస్ చైర్మన్ బాపురెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కరెంటు విషయంలో 12,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మనకు కరెంటు ఇస్తున్నారు. ఇంత గెలిపేటట్టు కన్ను గెలిపేంత కూడా ఓతలేదు. రైతుల మీద ప్రేమ ఉంది, రైతులు బతకాలి, రైతులు కరెంటు ఉంటేనే బతుకుతారు, నీళ్లున్నా కరెంటు లేకపోతే వృధా అనే ఉద్దేశం కొద్దీ మనకి 24 గంటలు బయలకాడ ఉచితంగా కరెంటు అందిస్తున్నారు. బీజేపీ ఏలటోళ్ళ దగ్గరకు ఓన్రి, కాంగ్రెస్ ఏలటోళ్ళ రాష్ట్రాలకు ఓన్రి, ఎక్కడన్నా కరెంటు 24 గంటలు ఉచితంగా ఇస్తుండ్రు రైతులకు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే మనకు రైతులకు బతకడం కోసం కరెంటు ఇవ్వాలి. గడ కరెంటు అడిగితే బషీర్ బాబులు కాల్చి గొర్రాలతో నొక్కించి కాల్చి చంపారు. మరి ఈరోజు ఆ కరెంటు కష్టం లేదు. మంచినీళ్ళ కోస పద్మ కచ్చిందంటే ఆక్కు వస్తుంది, బోర్బండ దేవాలే బోరేయాలి, మావాడ కట్టుకు బోరేస్తావా, ఈవాడ కట్టుకేస్తావా, ఏమక్క ఓటేషణం మరి అయ్యేవా అని చెప్పి బిందెలు అడ్డం పెడతారు మా అక్క శల్లలు.